एयरविक पवर स्टार पवन कल्याण कथानायकुडिगा नटिंचिन गब्बर सिंग विशेष प्रेक्षकादरण पोंदुतोंदी। హిందీ సినిమా దబాంకు రీమేక్ గా హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటించింది। పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బళ్ళ గణేష్ ఈ సినిమాని నిర్మించాడు। దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని ఉరుతలూగిస్తోంది। మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన గబ్బర్ సింగ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు। నేను ఫ్యాన్ గానే సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాను, ఫ్యాన్ గానే తీశాను। ఇవాళ కూడా ఫ్యాన్ గానే ఈ రెస్పాన్స్ ఎంజాయ్ చేశాను తప్ప డైరెక్టర్ గా నేను ఏదో పొడి చేశాను పీకేశాను అనుకోవట్లేదు। చాలా మంది చాలా బాగా రెస్పాండ్ అయ్యారు। ఫస్ట్ ఫోన్ కాల్ వినయ్ గారు చేశారు। ఈ సమ్మర్లో పవర్ స్టార్ అండ్ హరీష్ శంకర్ వేడి మొదలైంది అని ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు। ఇన్ఫాక్ట్ ఇవన్నీ రేపు పొద్దున్న నేను ప్రెస్ కిద్దాం అనుకుంటున్నా। శ్రీను వైట్ల గారేమో పవర్ స్టార్ పవర్ని ఫుల్గా వాడుకున్న పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ని ఫోన్ చేశాడు, వాజ్ వెరీ హ్యాపీ। కోనా వెంకట్ గారేమో 10 ఏళ్ళుగా ఎలాంటి పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నానో గబ్బర్ సింగ్ అలాంటి పవన్ కళ్యాణ్ చూశాను। ఇలాగా రాజమౌళి గారు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో అలా చూపించాడు హరీష్ శంకర్ అండ్ అని ట్విట్టర్లో పెట్టారు నా ట్విట్టర్ మెసేజ్. ఇంకా వంశీ పైడిపల్లి ఖుషీ సినిమా ఎలా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా ఎలా ఎంజాయ్ చేశానని చెప్పారు। వక్కంత వంశీ ట్రమండస్ డైలాగ్స్ బావా అని చెప్పి ఫోన్ చేశాడు। ఇలాగా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ యునానిమస్గా అంటే ఈ సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ ఉందంటే ఒక్కటి కూడా నెగిటివ్ టాక్ లేదు, అదే దీని పాజిటివిటీ। ఇంకెంత దబంగ్లో హీరో క్యారెక్టర్ డ్రింక్ చేసి కంప్లీట్ హమ్కో పీనీ హే అనే పల్లవితో ఫుల్ సాంగ్ ఉంటుంది। సో దాన్ని ఆయన అంతగా కథకు అవసరమైనా సరే ఆయన దాన్ని అంతగా ఇష్టపడలేదు, బికాస్ ఆయనకి విపరీతమైన ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు లైక్ స్టూడెంట్స్ పిల్లలు విపరీతంగా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడూ తన ద్వారా ఒక రాంగ్ థింగ్ ఒక బ్యాడ్ హ్యాబిట్ ప్రమోట్ అవ్వకూడదు అని చాలా చాలా ఖచ్చితంగా ఉంటారు। అందుకు మందు గురించి కానీ లేకుంటే సిగరెట్ గురించి కానీ సినిమాలో ఎంటర్టైనింగ్ వేలో ఒక మెసేజ్ ఇవ్వడం చెప్పి నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా, చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా। ఈ సినిమా ఇంత అప్లాస్ ఇంత ఓపెనింగ్స్ రావడానికి కూడా ప్రధాన భూమిక మీది కూడా ఉన్నందుకు సంతోషం। పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్యామ్ షూర్గా సూపర్ హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఈ రైట్స్ కొనటం, దబాంగ్ రైట్స్ కొనటం, కొనంగల హరీష్ గారిని పెట్టడం, హరీష్ గారిని పెట్టిన తర్వాత నన్ను పెట్టడం జరిగింది ఈ సినిమా తర్వాత। అంటే ఫస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో కన్ఫర్మ్ అయిన తర్వాత నేను కన్ఫర్మ్ అయ్యాను, ఆయన హీరోగారు చేసుకోవటం నాకు ఇచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ రోజు కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోకపోయింటే నా జీవితంలో ఓ పెద్ద విజయాన్ని కోల్పోయేవాడేమో। ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు। పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా ఏ విధంగా చెప్పిస్తే జనంకి నచ్చుతుందో, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తే జనం మెచ్చుకుంటారో అన్ని అనుకొని చేయడం జరిగింది।